ఎన్నికలు తాత్కాలికం కావచ్చు ఈ రోజు కేసీఆర్ కి అధికారం ఉండొచ్చు కాసిం రిజ్వీ ఇక్కడ ఉండి కనిపించినోనల్ల భయపెట్టొచ్చు సర్పంచులను ఎంపీటీసీలను ప్రజలను ఆలు మొగళ్ళను అన్నదమ్ముళ్ళను ఈ కాసిం రిజ్వీ భయపెట్టి గెలవాలనుకుంటున్నాడు ఈయననేమో ఇక్కడ ఇట్లుండు వాళ్ళ ముగ్గురు చూడుండ్రా ఎన్నికలల్ల రేవంత్ రెడ్డి ఎందుకు పోతలేడు అంటారు రేవంత్ రెడ్డి నామినేషన్కి వచ్చిండు నిన్న ప్రచారానికి వచ్చిండు ఇవాళ వచ్చిన మళ్ళీ 27 కూడా వస్తా నేను ఎన్నికలు ఎంత చేయాలనో అధ్యక్షుడిగా అంత చేస్తున్నా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఏం చేస్తుండే వాళ్ళ ఇష్టమైన వ్యాపకాలలో మునిగి తేలుతున్నాడు డ్రగ్స్ గంజాయి గుడంబ సమీక్షలు వాసనలు సువాసనల పని మీద కేసీఆర్ ఉన్నాడు అవునా 3 రోజుల నుంచి కేసీఆర్ ఏమన్నా పనిచేస్తుండా డ్రగ్స్ గంజాయి గుడంబ ఈ సువాసనల మధ్యలో విశ్లేషణలు చేసుకుంటా కాలు ఊపుకుంటా సిగరెట్ పీల్చుకుంటా హ్యాపీగా ఆయన ఎంజాయ్ చేస్తుండు ఆయన వ్యాపకం ఆయనది ఆయన వ్యసనం ఆయనది ఇక కేటీఆర్ 15 ఏళ్ళు అమెరికాలోకి ఆయనకు అత్యంత అనుభవం ఉంది ఏందా అనుభవం అంటే హోటళ్ళ సిప్పలగడుగుడు వండిపెట్టుడు ఇవాళ ప్లీనరీ పేరు మీద 500 మంది వంటకాలు చేసేటోళ్ళంటే 29 రకాల వంటలంట గుమగుమలు మంచి మంచి వాసనలతో కూడుకున్న వంటకాలని ఇవాళ పేపర్లలో పెద్దగా వచ్చి దాన్ని కేటీఆర్ పర్యవేక్షిస్తుండంట అంటే అమెరికాలో హోటళ్ళల్లో పనిచేసి సిప్పలు గడిగిన అనుభవాన్ని కేటీఆర్ గారు టీఆర్ఎస్ ప్లీనరీ హెచ్ఐసిసిలో 500 మంది పర్యవేక్షణలో 29 రకాల వంటలు వండించి వంట వార్పు పేరు మీద కేటీఆర్ అక్కడున్నాడు ఇక కవితమ్మ బెంజుకారు బతుకమ్మ బుర్జ్ ఖలీఫా మీద ఆటపాట కార్యక్రమంలో అమ్మగారు ఉన్నారు అయ్యనేమో డ్రగ్స్ గంజాయి గుడంబ సువాసనలలో ఆయన కాలం వెళ్ళబుచ్చుతున్నాడు కొడుకేమో వంట వార్పులో మునిగి తేలుతున్నాడు బిడ్డేమో బుర్జ్ ఖలీఫా మీద బతుకమ్మ పేరు మీద ఆటపాటతోని కాలం వెళ్ళబుచ్చుతుంది కాసిం రిజ్వేమో ఇలా కనిపించిన వాళ్ళ కుతుకొస్తాను తిరుగుతుండు తెచ్చుకున్న తెలంగాణ 4 తెరలు ఎట్లయిందో మీరు చూడండి.